జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ అంశం సార్, మీరు ఇందాక రేజ్ చేసింది లైక్ బడే భాయ్ అని మోదీని అనడం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా స్మార్ట్ గానే కనబడుతున్నాడు. నేను కూడా యాక్చువల్లీ నేను ట్వీట్ చేశాను ఒకటి, స్మార్ట్ గానే ఉన్నాడు అంటే ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచింది. కాంగ్రెస్ బీజేపీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అన్నట్టుగా ఒక వాతావరణం ఉంటుంది. బట్ రేవంత్ రెడ్డి మాత్రం మోదీ రాగానే ఆయన్ని రిసీవ్ చేసుకోవడము, ఆయన అంటే వెళ్ళేటప్పుడు ఆయనకు వీడుకోలు పలకడము అండ్ బడే భాయ్ అని చెప్పడము, గుజరాత్ మోడల్ని ఎండోర్స్ చేశాడు. ఆయన గుజరాత్ లాగా మేము కూడా అభివృద్ధి చెందాలన్నాడు. బట్ వేరే నిజానికి రాహుల్ గాంధీకి ఆ వీడియో కనుక సరిగ్గా ట్రాన్స్లేట్ చేసి చూపిస్తే నాకు మొత్తం పూర్తి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడే రేవంత్ రెడ్డి అనిపించేలాగానే ఉంటుంది. సో గుజరాత్ మోడల్ గురించి మాట్లాడడం కావచ్చు. అండ్ ఇంకా మోదీ గారు కంటిన్యూస్గా ఆయన నెక్స్ట్ ప్రధాని ఆయన్నే అని ఈయన ఒప్పుకున్నట్టుగానే ఉంది. యాక్చువల్లీ వీళ్ళు కేటీఆర్ వీళ్ళందరూ విమర్శిస్తున్నారు కానీ అట్లాంటి సెన్స్ వచ్చేసింది. రేవంత్ రెడ్డి ఇంకా వేరే ఏం చేయలేని పరిస్థితిలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా, లేకపోతే ఏదైనా స్మార్ట్గా ఆలోచిస్తున్నారు అనుకోవాలా? వాట్ ఈస్ యువర్ అనాలిసిస్? సి, రేవంత్ రెడ్డి గారికి ఒక ప్రాబ్లం ఉంది సాయి గారు, డబ్బులు లేవు ప్రభుత్వానికి, ఇంకా అప్పులు తీసుకోలేరు. ఉన్న అప్పులు కట్టడానికి మొత్తం గవర్నమెంట్ బిల్డింగ్లన్నీ అమ్మేసుకుంటారు. ఇక సెక్రటరీ కూడా అమ్మాల్సి వస్తుందేమో. డబ్బులు డబ్బులు లేవు, అస్సలు డబ్బులు లేవు, మొత్తం కంగాలు అయిపోయారు గవర్నమెంట్. ఇప్పుడు ఏమైనా సపోర్ట్ కావాలంటే మోదీ గారి దగ్గర నుంచే రావాల్సిందే. ఆయనకు తెలుసు నెక్స్ట్ ఎలక్షన్ ఎవరు గెలుస్తారని. ఆదిలాబాద్ దాకా వెళ్ళాలంటే ఒక ముఖ్యమంత్రి, ఏదో హైదరాబాద్లో మోదీ గారు వచ్చారంటే ఇంకో మాట, హెలికాప్టర్ వేసుకొని ఆదిలాబాద్ దాకా వెళ్ళారు. అక్కడ వెళ్ళి నాకు మహారాష్ట్ర నుంచి అక్కడ కొంచెం నాకు నీళ్ళ ప్రాబ్లం ఉంది, వాళ్ళ దగ్గర నుంచి కొంచెం ల్యాండ్ కూడా కావాలి నాకు, ఇక్కడ నాకు ఈ ప్రాజెక్ట్ ఉంది స్పెసిఫిక్గా చెప్పారు, ఏదో జనరల్గా మాట్లాడలేదు. కరెక్ట్. ఆయనకి ఫండ్స్ ఎక్కడి నుంచి రావని తెలుసు. సి, దానికన్నా ఒక వారం ముందు కేరళలో వెళ్ళి ఒక మీటింగ్ ఉండే ట్రివాండ్రంలో, అక్కడ వెళ్ళి మోదీ గారిని తిట్టారు, ఇక్కడ వచ్చి మోదీ గారిని ప్రైజ్ చేస్తున్నారు. సో హీ నోస్ వే టు ప్లే ఫర్ ద క్రౌడ్స్ అనేది. కాంగ్రెస్ మీటింగ్ ఉండే మోదీ గారిని తిట్టారు, కానీ ఇది ఒఫీషియల్ మీటింగ్ అన్నాడు. బడే భాయ్, గుజరాత్ మోడల్, ఇది ఎవరైనా నార్మల్ కాంగ్రెస్ వాడు వింటే గుజరాత్ మోడల్ అంటే ఆడు పడిపోతారు అక్కడే. రాహుల్ గాంధీ అయితే మొత్తం కోపం వచ్చేస్తుంది ఆయనకి, యూ విల్ థ్రో ఫిట్ అంటారు ఇంగ్లీష్లో. కానీ హీ నోస్ వాట్ డిసడ్వాంటేజ్ ఫర్ రాహుల్ గాంధీ అండ్ అదర్స్. ఎందుకంటే సాయి గారు, వాళ్ళ దగ్గర ఈ స్ట్రాంగ్ చీఫ్ మినిస్టర్స్ ఎవరు లేరు. ఇప్పుడు ఒక టైంలో పెద్ద పెద్ద చీఫ్ మినిస్టర్స్ ఉండే వీళ్ళ చేతిలో, లెజెండ్స్. కానీ ఇప్పుడు ఎవరున్నారు సాయి గారు? ఒక డీకే శివకుమార్ ఇస్ మోర్ పవర్ఫుల్ దెన్ సిద్ధరామయ్య. రేవంత్ రెడ్డి ఇక్కడ, రేవంత్ రెడ్డిని ఇప్పుడు ఎవరైనా రీప్లేస్ చేస్తారా? రాహుల్ గాంధీ వోంట్ హ్యావ్ ద గట్స్ టు డూ ఇట్. ఇంకో షిండే తయారు చేస్తాడో చెప్పలేము మనం. కానీ రేవంత్ రెడ్డి నోస్ వే టు టేక్ ద మనీ అవుట్. ఇది మెచ్చుకోవాలి. ఎందుకంటే నేను ఎగ్జాంపుల్ ఎందుకు ఇస్తున్నాను సాయి గారు అంటే, ఈ రేవంత్ రెడ్డి వీడియో అన్నిటికంటే పాపులర్ అయింది కేరళలో. నాకు తెలియదు ఇంకేకన్నా అయిందో లేదో అని, కానీ కేరళలో ఈ వీడియో ట్రాన్స్లేట్ చేసి మలయాళంలో చాలా ఛానల్స్ ప్లే చేస్తున్నారు. ఓ, కేరళ ముఖ్యమంత్రి గారు మీరు డైలీ కొట్లాడు పెట్టుకుంటారు, మోదీ గారిని తిడతారు పొద్దున్న లేవగానే, మీరు చూడండి ఎట్లా స్మార్ట్గా ఉండి డబ్బులు తెచ్చుకోవాలని నేర్చుకోండి అని చెప్పి అక్కడున్న లోకల్ మలయాళం ఛానల్స్ ఈ వీడియోని ప్లే చేస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. యూ షుడ్ నో హౌ టు గెట్ ద మనీ అవుట్. ఈ ప్రాజెక్ట్ మనం చూడండి సాయి గారు, ఏది మన వెరీ లో ఫ్రీక్వెన్సీ స్టేషన్, మనం మాట్లాడుకున్నాం దీనికన్నా ముందు కూడా, వికారాబాద్ వైపు 12 సంవత్సరాలు ఆపెట్టారు. దానికి 2 సంవత్సరాలు కాంగ్రెస్ టైంలో, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ టైంలో ఆపెట్టారు ఈ ప్రాజెక్ట్. రేవంత్ రెడ్డి రాగానే టక్ మనీ అప్రూవల్ అయిపోయింది. దాన్ని అంటే సంబడీ హ్యాడ్ డన్ ద హోంవర్క్. ఆయన ఆఫీస్లో ఉన్న ఎక్స్సీఓ, చికెన్ వెట్ కంటోన్మెంట్ సీఈఓ బోర్డు ఆయన ఉన్నారు. అది కాకుండా ఈ 2 హైవేలు చాలా ఇంపార్టెంట్. ఏది మన జూబ్లీ బస్ స్టేషన్ నుంచి షామీర్పేట్ వైపు ఓఆర్ఆర్కి వెళ్ళే ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ వే, మన పీవీఎన్ఆర్ లాగా ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాడు మాసప్ ట్యాంక్ నుంచి కడుతున్నారు. అది కాకుండా అటువైపు తాడ్బన్ నుంచి కండల్కోయేదాకా. సి దిస్, ఇది కూడా ఇవాళ శంకుస్థాపన అయిపోయింది. మన యాజ్ వీఆర్ స్పీకింగ్ అల్వాల్ దగ్గర శంకుస్థాపన చేసేసాడు ఆ ప్రాజెక్ట్కి, ఏది రామగుండం వెళ్ళేది. అది కూడా చూడండి, ఈజ్ వెరీ స్మార్ట్. టోల్ గురించి మాట్లాడుతున్నప్పుడు, సో టుడే మార్నింగ్ ఆ స్పీకింగ్ టు వెరీ సీనియర్ ఎడిటర్ ఆఫ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ అన్నాడు, సురేష్ నువ్వు అర్థం చేసుకుంటలేవు వీని ప్లాన్, అవుటర్ రింగ్ రోడ్ తర్వాత రీజనల్ రింగ్ రోడ్ అని ఒక తయారు చేస్తున్నారు వరంగల్ నుంచి మొత్తం చుట్టితే ఇక్కడ నుంచి 300 కిలోమీటర్ల దాకా రీజనల్ రింగ్ రోడ్, డబ్బులు లేవు. రేవంత్ రెడ్డి ఏం చేశాడు? నితిన్ గడ్కరీ ద్వారా వెళ్ళాడు, చెప్పాడు నా దగ్గర డబ్బులు లేవు, మేము 60-40 ఇవ్వాలి కదా, 70-30, 60-40 ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్, నా దగ్గర డబ్బులు లేవు, మీరు మొత్తం 100% మీరే పెట్టేసుకోండి. నితిన్ గడ్కరీ ఏమన్నా 100% నేను పెడితే 100% టోల్ కూడా నేనే తీసుకుంటాను. ఓకే తీసుకోండి అన్నాడు, సైన్ చేసేసాడు, అయిపోయింది. నార్త్ రింగ్ రోడ్ కూడా అదే చేశాడు, రీజనల్ రింగ్ రోడ్ కూడా సైన్ చేసేసాడు, టోల్ మీరు తీసుకోండి, నాకు దగ్గర డబ్బులు లేవు, మీరే రోడ్ కట్టేసుకోండి, మాకు మంచిది, మా ప్రజలు హ్యాపీ అవుతారు. ఇది కూడా అంతే, ఒకటి NH-44 మీద, ఇంకోటి రామగుండం రోడ్ మీద, ఈ 2 ప్రాజెక్ట్. సి దిస్ ఈజ్ వెర్ యూ నీడ్ టు బి స్మార్ట్.
ఇప్పుడు ఆయన అంటున్నాడు 5 ట్రిలియన్ ఎకానమీలో మేము కూడా పాల్పంచుకుంటాము. మీరు చిప్స్ గురించి మాట్లాడుతున్న సిలికాన్ చిప్స్ గురించి మాట్లాడుతున్న వీఆర్ ఆల్సో దేర్, వీ విల్ ఆల్సో పార్టిసిపేట్. గుజరాత్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్, మూసీ నది, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ చేయమంటున్నారు. ఈజ్ నాట్ సెయింగ్ ఐ విల్ డూ ఇట్, మీరు చేయాలి, మీకు ఇచ్చేస్తున్నాం. మీరు సబర్మతి ఇంత బాగా చేశారు కదా రివర్ ఫ్రంట్, మీరు మోదీ మూసీ కూడా తీసుకోండి. మీరు వన్ హస్ బీ ప్రాక్టికల్ అబౌట్ ఇట్. మీరు కొట్లాడి ఏం సంపాదించుకుంటారు మీరు చెప్పండి? నిజమే, పొద్దున్న లేసి కేసీఆర్ లాగా మోదీని అది వాడేవాడు వీడవడు వాళ్ళు రిసీవ్ చేయడు, నేను తాలిసిన శ్రీనివాస్ యాదవ్ను పంపిస్తాను. ఎందుకండి అదంతా? దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సీ, మోదీ ఆల్సో ఈస్ ప్లేయింగ్ టు ద గ్యాలరీ, డౌటే లేదు. ఉజ్జయిని మహంకాళి టెంపుల్లో వచ్చి పూజలు చేయాలంటే హీ నోస్ వాట్ ఇట్ ఈస్. వీర్ సవర్కర్ స్టాచ్యూ కాచిగూడ క్రాస్ రోడ్లో వెళ్ళి దండం పెట్టడం అంటే ఇంకో మాట అది. హీ హాస్ బీన్ గివెన్ టు ఇండికేట్ ద లోకల్ ఐకాన్స్ వెరీ వెల్. అది చాలా ఇంపార్టెంట్. అండ్ రేవంత్ రెడ్డి ఆల్సో నోస్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్లో రేవంత్ రెడ్డి వెళ్ళలేదు, బికాజ్ దాట్ ఈస్ కన్సిడర్డ్ ఎ పొలిటికల్ ఈవెంట్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. ఈ నోస్ వేర్ టు గో, ఎక్కడ వెళ్ళి డబ్బులు సంపాదించుకోవాలి. చెప్పారు కదా 69 స్కీమ్లో, నేను చెప్పారు క్లియర్గా 70 or 71 స్కీమ్లో ఉన్నాయి మోదీ గారి. మనం డబ్బులు తెచ్చుకోవాలని మినిస్టర్లు చెప్పారంట, నాకు తెలియదు. మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి, వాళ్ళు ఏం టర్మ్స్ అండ్ కండిషన్ పెడితే సైన్ చేసేసి డబ్బులు తెచ్చుకోండి. ఇది ఎందుకంటే డబ్బులు లేవు నా ద్వారా. సో జీతాలు కట్టడానికి డబ్బులు, జీతాలు ఇవ్వడం డబ్బులు లేవు. మీరు తెచ్చుకోండి, ప్రాజెక్టులు చేద్దాం, ప్రజలు హ్యాపీ అవుతారు. ఎండ్ ఆఫ్ ద డే నాకు రిపోర్ట్ కార్డు ఆఫ్టర్ 5 ఇయర్స్, నేను రిపోర్ట్ కార్డు ఇచ్చినప్పుడు నేను ఈ రోడ్డు కట్టినా ఈ రోడ్డు కట్టినా అంటాడు. అప్పుడు ఎవడు అడగడు నితిన్ గడ్కరీ కట్టారా మీరు కట్టారా అని? ఇది దిస్ ఇస్ ద పాయింట్ అండ్ ఐ థింక్ ఇస్ వెరీ స్మార్ట్. కరెక్ట్. కానీ కాంగ్రెస్లో డెఫినెట్గా రాహుల్ గాంధీ విల్ బి రియలీ అన్కంఫర్టబుల్. ఒకటి బడే భాయ్, గుజరాత్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్, మీరే ప్రధానమంత్రి, మీరు ఇంత బాగా పని చేస్తున్నారు అని చెప్పి దాట్ రాహుల్ గాంధీ కెనాట్ స్టాండ్. సరే, దాట్ ఎందుకంటే కాంగ్రెస్లో కల్చర్ ఉంది, నెవర్ అలౌడ్ ఎనీ పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్ టు కమ్ అప్. కె కరుణాకరన్ పవర్ఫుల్ కాగానే ఇస్రో కేసేసేసి ఆయన బయట చేసేసారు. రాజశేఖర రెడ్డి గారు పవర్ఫుల్ అయినప్పుడు ఏమైంది మనకు తెలియదు, ఆయన పోయారు. ఇది నరసింహారావు గారు ఇంత పవర్ఫుల్ అయిన తర్వాత చనిపోయిన తర్వాత బాడీ కూడా ఏఐసీసీ లెక్కించింది. దాట్ సోనియా గాంధీ ఈజ్ వెరీ 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 దిస్ వన్ అబౌట్ ఇట్. వీళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ ఫ్యామిలీ కాకుండా ఎవరు పవర్ఫుల్ కాకూడదు. అది అశోక్ గెహ్లోట్ ఉండొచ్చు, మాధవ్ ఇక్కడ మన కమల్నాథ్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, సింధియాగా ఉండే ఎవరైనా వాళ్ళని పక్కన పెట్టేస్తారు. రైట్. ఓన్లీ ఫ్యామిలీ షుడ్ బి ప్రొజెక్టెడ్. అండ్ చూద్దాం రేవంత్ రెడ్డి ఎట్లా దీన్ని అధిగమిస్తాడు. ఐ థింక్ విల్ డూ వెల్, నాకు డౌట్ లేదు. ఎండ్ ఆఫ్ ద డే కాంగ్రెస్ డస్ నాట్ హావ్ ఎ చాయిస్. వాట్ ఎవర్ ఇట్ మే బి సార్, మనం ఎన్ని మాట్లాడినా యాజ్ ఎ జర్నలిస్ట్, మరి మీరైనా నేనైనా కానీ, ఏది మాట్లాడినా కానీ ప్రజలకు మంచి జరిగే విధంగా ఉండాలి. సో పాలిటిక్స్ చేసుకుంటే చేసుకోండి కానీ అండి, బట్ ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దు. ఇప్పుడు లైక్ ఫసల్ బీమా యోజన, మీరు ఇందాక చెప్పినట్టు నిజానికి అది ప్రజలకు ఉపయోగపడేది, రైతులకు ఉపయోగపడేది, దాన్ని మీ పొలిటికల్ దానికోసం ఎందుకు ఆపడం? నేను రాయిస్తున్నాను, నెక్స్ట్ చూడండి, ఆయుష్మాన్ భారత్ 100% ఇంప్లిమెంట్ చేస్తారు తెలంగాణలో. కరెక్ట్. సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు నాదేం పోయింది, మోదీ గారు ఫోటో పెట్టుకుంటూ పెట్టుకో, నాకేం పోయింది? 108 అంబులెన్స్ మోదీ గారు నడిపిస్తున్నారు, ఫోటో పెట్టుకో. కరెక్ట్. 104 ఆయన నడిపిస్తున్నారు, ఫోటో పెట్టుకో. నాకేం పోయింది? నాకు ప్రజలు హ్యాపీగా ఉండాలంతే. దాట్ ఈస్ వెరీ స్మార్ట్ అబౌట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.